అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మోర్ అంగన్వాడీ టీచర్ పెండియాల విమళ అన్నారు. బుధవారం అంతర్గాం మండలం మురుమూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు చీరలు గాజులు పూలు పండ్లు పెట్టి శ్రీమంతం నిర్వహించారు. అనంతరం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం టీచర్ విమల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గర్భిణీల సంక్షేమం ప్రజల ఆయుర ఆరోగ్యాల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు మురుమూర్ అంగన్వాడీ కేంద్రం వన్లో ఐదుగురు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసినాము మరియు పాపకు పుట్టినరోజు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసినాము. ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు గొప్పగా మా తల్లులందరూ చల్లగా ఉండాలని, ఎప్పటికీ పిల్ల పాపలతో ఈ కేంద్రానికి ఆరోగ్యంగా రావాలని మనసా వాచ కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం ప్రతి గర్భిణీకి ఈ శ్రీమంతం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 0 నుండి 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము 16 X పంపిణీ చేస్తున్నాము. తల్లులు పిల్లలు క్షేమంగా ఉండాలని అందరినీ మనసా వాచ కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్యామ్, కారోబార్ పీతాంబర్, శిరీష, అంగన్వాడీ టీచర్లు గాయత్రి, భారతి, ఆశా వర్కర్లు శ్రవంతి, శిరీష, పుష్ప, జ్యోతి, కమిటీ సభ్యులు ఆర్ లావణ్య, కందుకుల ధనశ్రీ, కంది జ్యోతి, రమ్య, అశ్విని, ఆయా, కుద్రుపాక లక్ష్మి, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.